శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాత వాగ్గేయ గారుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీకు పరిచయం కాబోతున్న వాగ్గేయకారులు శ్రీ గరికిపర్తి కోటయ్య దేవర. వీరు 1861వ సంవత్సరం మచిలీపట్నంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు బసవమ్మ, లక్ష్మయ్య. శ్రీ గరికపర్తి కోటయ్య దేవర జంగం కోటయ్య దేవరుగా కూడా ప్రసిద్ధులు. వీరి తండ్రి గారు లక్ష్మయ్య గారు వయలిన్ విద్వాంసులు. బాల్యం నుండి సంగీత వాతావరణం ఇంట్లో ఉండడం చేత కోటయ్య దేవర సంగీతంపై మక్కువ పెంచుకున్నారు. శ్రీ కోటయ్య దేవర మచిలీపట్నం నుండి తమ బాల్యంలోనే హైదరాబాద్కు వలస వచ్చారు. హైదరాబాద్ సంస్థానంలో మంత్రిగా ఉన్న సర్ సాలార్ జంగ్ బహదూర్ వీరి గానాన్ని విని మంత్రముగ్ధులయ్యారు. సాలార్ జంగ్ గారి ప్రోద్బలంతోనే కోటయ్య దేవర చిన్నన్న అనే సంగీత విద్వాంసుని వద్ద తమ సంగీతానికి మెరుగులు దిద్దుకున్నారు. నిజాం నవాబు గారి దర్బార్లో హిందుస్థానీ సంగీతం విని ఆకర్షితులయ్యారు. జంత్రగాత్ర విద్వాంసులైన వీరు జాగీర్దార్ నవాబ్ జాఫర్ జంగ్ గారి దర్బార్లో గవాయిగా నియమింపబడ్డారు. ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానంలో కూడా గవాయిగా గౌరవింపబడ్డారు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా శ్రీ గరికపర్తి కోటయ్య దేవర్ గారి గురించి మరిన్ని వివరాలు అందించడానికి ప్రముఖ రచయిత, నటులు, దర్శకులు శ్రీ తనికెళ్ళ భరణ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం. నమస్కారం బాలసుబ్రహ్మణ్యం గారు. ఎందరో మహానుభావుల్లో దుడ్డు సీతారామయ్య గారు, దుడ్డు సీతారామయ్య గారి గురించి నేను రాశాను. ఆయన ఏమిటంటే, ఆయన ప్రత్యేకత వీణని నిలబెట్టి వాయించేవాడు. జనరల్గా ఇలా వాయిస్తాం అలాంటిది నిలబెట్టి వాయించేవాళ్ళు. దాని మీద సంఘటన ఏమిటంటే, ఒక ప్రోగ్రాంలో ఆయన వీణావాదనానికి వాన నిలిచిపోయింది అని ఒక సంఘటన జరిగింది ఆయన జీవితంలో. అదే రోజు మళ్ళా ఇన్నేళ్ల తర్వాత వాళ్ళ వంశీకులే నిలబెట్టి వీణ వాయించడం నేను చూశాను. చాలా పరమానంద పడ్డాను. మీరు ఇంద్ర మహానుభావులు ఒక పుస్తకం రాశారు, అందులో సంగీతానికి సంబంధించిన ఎంతోమంది వాగ్గేయకారుల్ని, కళాకారుల్ని, వారి సేవ, వారి జీవిత విశేషాలు కూడా మీరు అందులో రాశారు. అందులో గరికపర్తి కోటయ్య దేవర, జంగం కోటయ్య దేవర వారి గురించి మీరు మరిన్ని చాలా మంచి విషయాలు రాశారు మా ప్రేక్షకులకి. 1846 ఆ ప్రాంతం అలాంటి అంటే దాదాపు 200 సంవత్సరాల క్రితం, అప్పుడు ఉప్పెనలో కొట్టుకుపోయిన చాలామంది, జనరల్గా ఇప్పుడు ఇవాళ తుఫాన్లు అప్పుడు రేర్, ఎప్పుడో తప్పు వచ్చేది కాదు. ఒక వరదలో కొట్టుకుపోతున్న ఈ పశువులు, మనుషులు, వాళ్ళతో పాటు ఒక ఉయ్యల కొట్టుకుపోయి ఒక కుంకుడు చెట్టుకి తగిలి ఆగిపోయింది. అందులో కాపాడబడ్డ పిల్లవాడే గరికపట్టి కోటయ్య దేవర. ఆ తర్వాత వెతికి తల్లి పట్టుకొచ్చింది. అతన్ని స్కూల్లో వేశారు, బడిలో ఎందుకో చదువు అబ్బల ఆపకపోతే వేగమండి. జనరల్గా చదువు అబ్బని వాళ్ళు అయితే గుండా అల్లరి చిల్లరి పిల్లవాడు అలా జరిగి, లేదా యోగులు అసలు ఏం సంబంధం లేకుండా ప్రపంచంలో అలా ఉంటారు. ఇతను విచిత్రంగా ఒక కొబ్బరి చిప్ప దొరికితే దానికి ఒక కర్ర పెట్టి ఒక తీగలు కట్టి గుర్రపు వెంట్రుకలతో ఇప్పుడు మనం వైలిన్ లాగా సింగిల్ తెర ఏక్తార అంటారు అలాగా వాయించడంలో తెలియకుండానే అంటే ఒక దైవీ శక్తి లాంటిది ఉండడం వల్ల అపార అద్భుతమైన మ్యూజిక్ అందులోంచి ఉద్భవించింది. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితులు బాగాలేక వాళ్ళు హైదరాబాద్ వస్తే ఆ నాదానికి ఇక్కడి జమీందారు నవాబులు సాలార్జంగ్ పులకించిపోయి అతన్ని పిలిచి ఆ సంగీతం వినిపించుకుని ఫైనల్గా ఆస్థాన విద్వాంసుడుగా కూడా ఉద్యోగం ఇచ్చాక ఆ తర్వాత ఆయన దక్షిణ భారతదేశం అంతా తన కచేరీలతోటి అలరించారు. అది అక్కడ ఇన్ఫర్మేషన్. మరి ఈయన సంస్థానం ఇక్కడ మహమ్మదీయ సంస్థానంలో పనిచేసేవాడు కాబట్టి సహజంగా వాళ్ళ కుర్తా పైజామా, ఆ గడ్డం అలా ఉండేది. ఎందుకంటే దక్షిణంలో కర్ణాటక ప్రభు ఒక ఆయన ఈయన్ని ఆహ్వానించి పిలిచినప్పుడు ఇతని
వేషభాషలు చూసి ఇతను మహమ్మదీయుడు, ఈయన కర్ణాటక సంగీతం ఏం పాడతాడు. ఎందుకంటే జనరల్గా తమాషా అనే విషయం ఏంటంటే, ఉత్తర భారతదేశంలో హిందుస్థానీ సంగీతాన్ని ప్రభావితం చేసి లేదా గురుతుల్యులు ఉస్తాద్ ఉన్న 90% వాళ్ళు ముస్లింసే. వాళ్ళు అలాగా అలాంటి సాంప్రదాయం తీరా చూస్తే ఆ కొలువు చేస్తున్నా కాబట్టి ఆ వేషధారణే తప్ప అని అద్భుతంగా సంగీతం కచేరీ ఇచ్చాక ఆయనేమో అక్కడ ఉండిపోమన్నాడు కర్ణాటక ప్రభు. కాకపోతే ఇక్కడ ఈయనకి చాలా ఆదరణ, మన్నన, గౌరవం ఉంది కాబట్టి ఈయన సున్నితంగా తిరస్కరించి ఇక్కడికి వచ్చేయడం. తర్వాత బందర్లో అనుకుంటా ఆయన ఒక తను సంపాదించిన దాంట్లో ఒక సంగీతం స్కూల్ పెట్టి పిల్లలకి ఉచితంగా భోజనం పెట్టి సంగీతం నేర్పడం అనేది అది చరిత్రలో మిగిలిపోయే అంశం. అందులో ఇంకో చిన్న తమాషా సంఘటన ఒకటి ఉంది ఏమిటంటే, ఆయన పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిహి అంటారంటే, ఈ సంగీతం యొక్క మహత్వం ఏమిటంటే ఇది అటు మనిషినే కాకుండా పశువుని పాముల్ని కూడా పరవశింపజేస్తుందని ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది శైవపరమైనది. ఇంకోటి అంటే పశువు అంటే నందిని, శిశువు అంటే కుమారస్వామిని, ఫణి అంటే శివుడి మెడలోని పాముని. మరి ఇంకొక అర్థం చెప్తారు వాళ్ళు. సరే, ఏదైనా సంగీతానికి భాష లేదు. ప్రపంచంలో ఏ సంగీతం అయినా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పులకరింపజేసుకోవచ్చు. ఇక్కడ ఓ రోజు ఏం జరిగిందంటే, తను కచేరీ ఇస్తుంటే తనకు బ్యాక్గ్రౌండ్ వాయించింది, ఈ ఆర్గన్ వాయించింది ఏమిటంటే వాళ్ళ పెంపుడు కుక్కలు, గరికిపట్టి కోట దేర కుక్కకి ట్రైనింగ్ ఇచ్చి ఆర్గన్ ఇలా తొక్కే, అంటే ఆర్గన్ తొక్కడం అనేది సర్కస్లో కోతులును ఏనుగులు అన్నీ చేస్తాయి, బట్ రిధమిక్గా తొక్కడం అంటే దానికి జన్మ సంస్కారం ఉండాలి. అంచేత గరికపట్టి కోట ఇదేవా జంతువులు కూడా సంగీతంలో ట్రైనింగ్ ఇచ్చి ఈ ఆర్గన్ తొక్కే ఏర్పాటు చేశారని చెప్తే, మరి ఇలాంటి మహానుభావుల జీవిత చరిత్రలు భవిష్యత్ తరాలకి ఆదర్శాలు. ఎందుకంటే ఈ కార్యక్రమం ద్వారా మళ్ళా అజ్ఞాత సంగీత కళాకారులందరినీ యావత్ ఇవాళ ఆంధ్రదేశానికే కాదుగా మీడియా గ్లోబల్ ప్రపంచంలో సంగీతాభిమానులందరికీ పంపిస్తున్న బాలసుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు చెప్తూ. ఇప్పుడు సామదారి నిన్నెప్పుడు మలయ మారుత రాగంలో వర్ణం ఆరితాడు. అఖండ సంగీత విద్యాభ్యాప్తిరస్తు. ఇప్పుడు నీకు మలయ మారుత రాగంలో వర్ణం చెప్తాను. శ్రీ గరికపర్తి కోటయ్య దేవర రచించిన వర్ణం, ఆరితాళ వర్ణం. ముందుగా మలయ మారుత రాగం ఆరోహణ అవరోహణ చెప్తాను. సా నీ ద పగరి సా. మళ్ళీ ఆరోహణ అవరోహణ ఒకసారి పాడతావా? ఈ రాగం 16వ మేళకర్త చక్రవాక నృత్యం. ఆ తర్వాత సరిగప ధనిస మా లేదు ఈ రాగంలో. సో అందుకని ఆరే స్వరాలు ఉంటాయి ఆరోహణలో కానీ అవరోహణలో కానీ. అందుకని ఈ రాగాన్ని షాడవ రాగం అంటాం. అర్థమైందా? సరిగప వస్తుంది మా లేదు. ఇంకొకసారి ఆరోహణ అవరోహణ పడ. సరిగప పల్లవి చెప్పుకుందామా? సా నీ ద పగ రి సా పగ రి సా రి గ రి సా నీ ద ని సా నీ ద ని పా ద ని పా ద ని సా రి గ ప ద ని అది ఒక ఆవర్తం.
సాధని పదని దగ పగరి సరి గరి సని ధని పదని సరి గపదని సాధని పదని దగ పగరి సరి గరి సని ధని పదని సరి గపదని. ఇది మొదటి ఆవర్తం. రెండో ఆవర్తం చెప్తాను. సానిరి సనిధని సానిరి సనిధని నీద పద పగరి స నీద పద పగరి స సానిరి సనిధని నీద పద పగరి స సానిరి సనిధని నీద పద పగరి స నీద పగరి స నీద పగరి స సానిద పద గపాదని సానిద పద గపాదని నీద పగరి స సానిద పద గపాదని నీద పగరి స సానిద పద గపాదని సానిరి సనిధని నీద పద పగరి సానిరి సనిధని నీద పద పగరి స నీద పగరి స సానిద పద గపాదని నీద పగరి స సానిద పద గపాదని. అది ఈ మలయమరుతు రాగంలో ఉమ్మడిశెట్టి వెంకటస్వామి నాయుడు గారు రచించిన రచన ఒకటి ఉంది, సేమ్ ఈ రాగంలోనే వర్ణం. అలాగే మనకి గరికపర్తి కోటయ్యదేవర్ గారు మలయమరుతుల్లో మనకు వర్ణం అందించారు. ఇలాగా ఇటువంటి రాగాల్లో వర్ణాలు నేర్చుకోవడం ద్వారా ఆ రాగం మీద పట్టు వస్తుంది, ఆ రాగంలో స్వరకల్పన పాడడానికి మనకి ఒక అనువు ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి ఈ వర్ణం బాగా సాధన చేసి కచేరీలో పాడాలి. అలాగే గురుగారు నమస్కారం. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. సరి గ పదని సరి ని సని ధని పదని గ పదని గ పదని సరి గ పదని సా కామిత మోసంగి గారవిన్ చరద కామిత మోసంగి గారవిన్ చరద పద 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 నీ సరి సని ద ప గ పద కామిత మోసంగి పనిద పద గ పగరి గ సరి గరి సరి గ పద ని సరి గ పగరి సని ద
పదని సాని దగరి సరిగ పద కాంగీత సాని పద కరి పదని సరి గపదని సరీ గపదని గపద కాంగీత కాంగీత ఇప్పుడు నన్ను కృపజూడ వేర పందగహార నన్ను కృపజూడ వేర కరహర ప్రియరాగం ఆదితాడు నమస్కారం. అఖండ సంగీత విద్యా ప్రపరిస్తూ బాగున్నారా? ఇప్పుడు మనం జంగయ్య కోటయ్య దేవర వారి రచన కరహర ప్రియరాగంలో ఆదితాళంలో ఉంది, అది మనం చెప్పుకుంటాం. ముందుగా కరహర ప్రియరాగం ఆరోహణ అవరోహణ చెప్పుకుంటాం. సరిగమ సరిగమ పదని స పదని సానిద ప సానిదప మగరిస మగరిస సరిగమ పదని సానిదప మగరిస సరిగమ పదని సానిదప మగరిస. ఇది కరహర ప్రియరాగం. ఇది 22వ మేళకర్త అన్నమాట. ఇది ఓకేనా శశికిరణ్? ఇప్పుడు పల్లవి చెప్పుకుందామమ్మా. సమానికే మొదలవుతుంది కీర్తన. నన్ను కృపజూడ నీదప మగపమ మగరిస నన్ను కృపజూడ నన్ను కృపజూడ కృపజూడ మగపమ మగరిస కృపజూడ నన్ను కృపజూడ నన్ను కృపజూడ కృప అప్పా వరకు వెళ్ళాలి. నన్ను కృపజూడ నన్ను కృపజూడ వేర గరిగమ వేర గరిగమ వేర వేర జూడ వేర జూడ వేర నన్ను కృపజూడ వేర నన్ను కృపజూడ వేర పల్నగహార నిదమా పాప పల్నగహార పల్నగహార నన్ను కృపజూడ వేర పల్నగహార నన్ను కృపజూడ వేర పల్నగహార. ఆ సంగతిని వేర రిగమ అని పాడడం కంటే కూడా వేర గరిగమ అంటే ఎక్కువ వెయిట్ వస్తుంది అన్నమాట. నన్ను కృపజూడ వేర నన్ను కృపజూడ వేర ఇప్పుడు చూడండి, మీరు పరిశీలన చేయండి. నన్ను కృపజూడ వేర బాగానే ఉంది. నన్ను కృపజూడ వేర అంటే కొంచెం ఈ సంగతిలో నన్ను కృప చూడవెందుకు అని చెప్పి డిమాండ్ చేస్తున్నట్టు ఉంటుంది అన్నమాట, అది అభావం. నన్ను కృపజూడ వేర నన్ను కృపజూడ వేర పల్నగహార పల్నగహార. మొదటి సంగతి మళ్ళీ పాడతారా? పాడండి. నన్ను కృపజూడ వేర పల్నగహార. ఓకేనా? రెండో సంగతి చెప్పుకుందామా? పద సనిద పనిద మగరిజ
పరదని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 దదని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 ద
కృపజూడ కృపజూడ వేర అది మామూలే గరిగమ వేర వేర పల్నగహార పల్నగహార నన్ను కృపజూడ వేర పల్నగహార నన్ను కృపజూడ వేర పల్నగహార నన్ను కృపజూడ నన్ను కృపజూడ నన్ను కృపజూడ వేర అని ఆపాలన్నమాట. ఇందులో నిదప్ప నన్ను కృపజూడ అన్న సంగతిలో నన్ను కరహరపి రాగాన్ని కూడా తదర అని మొదలు పెడతారు. అలాగే ఈ కీర్తన పరిశీలిస్తే మనకు ఆక్షిప్తిగా మనకు తెలుస్తున్నది నీదప్ప మగబమ మగనిజ నన్ను కృపజూడ తదన్న తదన్న ఎంత బాగా వచ్చిందో అదే ఫ్రేజ్ ఇప్పుడు కూడా మనకు కనబడుతున్నది. అలాగే ఈ రాగంలో మధ్యము న్యాసస్వరం. న్యాసస్వరం అంటే ఏంటి? ప్రస్థానం చేసుకొని సంచారం చేసుకుంటూ ఒక చోటకి వచ్చి ఆగడాన్ని న్యాసస్వరం అంటాం. ఆగబోయే స్వరాన్ని అంటే రెస్టింగ్ నోట్ అనమాట, అది న్యాసస్వరం రిగమ్మ గరి సరిగమ. అలాగే నీదమ్మ అప్ప పంచమం కూడా రెస్టింగ్ నోటి. సో కరహరప్రియ చాలా విస్తారంగా ఆలాపన పాడడానికి అనువైన రాగం. అందువల్ల రిషభంలో మళ్ళీ మధ్యమం, తర్వాత పంచమం, తదర దైవతం, ఇలాగా ఈ స్వరాల్లో న్యాసం చేసి పాడతారు. సో బాగా ఈ కృతి బాగా సాధన చేసి కచేరీలో పాడండి. నమస్కారం. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. నన్ను కృపజూడవేరా పన్నగహారా 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 నన్ను కృపజూడవేరా నిన్ను నెరనమ్మిన నాతో వాదా నిన్ను నెరనమ్మిన నాతో వాదా నిన్ను నెరనమ్మిన నాతో వాదా నిన్ను నెరనమ్మిన నాతో వాదా నీదాసుల సరినే గాదా నిన్ను నెరనమ్మిన నాతో వాదా నీదాసుల సరినే గాదా నన్ను కృపజూడవేరా పన్నగహార నన్ను కృపజూడవేరా పామరుడను నే పరమా పురుషానిను వేమరు వేడితే నీ మది కరుగద పామరుడను నే పరమా పురుషానిను వేమరు వేడితే నీ మది కరుగద నామొర విన వేర నామొర విన వేర రామలింగే
రామలింగేశా కామితార్థములను సగుముయీషా నామోర వినవేర రామలింగేశా కామితార్థములను సగుముయీషా నన్ను కృప జూడవేర పన్నగహర నన్ను కృప జూడవేర ఈ కార్యక్రమం ద్వారా శ్రీ గరికపర్తి కోటయ్య దేవర్ గారు రెండు రచనలు మీ ముందుకు తీసుకొచ్చాం. వచ్చే కార్యక్రమంలో మరో రెండు రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.